హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పెట్టండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనలో చాలామంది స్టోరేజ్ వల్ల ఎస్ఎంఎస్ కానీ కాల్ రికార్డ్స్ కానీ డిలీట్ చేస్తూ ఉంటారు. అందులో ఇంపార్టెంట్ కాంటాక్ట్ కానీ ఎస్ఎంఎస్ కానీ రీట్రై చేయాలంటే అది సాధ్యం కాదు. అలాంటప్పుడు మీకు ఒక చిన్న ట్రిక్ నేను తీసుకుని వచ్చాను. ఈ ట్రిక్ని యూజ్ చేసి మనం విత్ 1 ఇయర్ బ్యాక్ కాల్ డేటా కానీ కాల్ రికార్డ్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ రీస్టోర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది ప్లేస్టోర్ నుంచి వెళ్ళి. ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి నేను చెప్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఈ టూ పీడిఎఫ్ అని టైప్ చేయండి. ఈ2 పీడిఎఫ్ అని టైప్ చేయగానే బ్యాక్అప్ రిజిస్టర్ ఎస్ఎంఎస్ కాల్ కాంటాక్ట్ ట్రూ కాలర్ అని అది డౌన్లోడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేసి చూపెడతాను. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ ఉందిగా, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ఎంఎల్ బ్యాక్అప్ రిజిస్టర్ ఉందిగా, కింద పీడిఎఫ్ బ్యాకప్లో కాల్ క్లిక్ టు కాంటాక్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. పీడిఎఫ్ బ్యాకప్లో క్లిక్ టు కాంటాక్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా మోర్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఎస్ఎంఎస్, జనరల్ కాలింగ్, కాంటాక్ట్స్, స్పెసిఫిక్ కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్ స్టాటిస్టిక్స్, కాల్ స్టాటిస్టిక్స్. ఇందులో ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయగానే వితిన్ ఆఫ్ సెకండ్స్లో మీరు మొబైల్ నుంచి డిలీట్ చేసిన ఎస్ఎంఎస్ కానీ మొత్తం రీస్టోర్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ డేట్ ఏ రోజు డిలీట్ ఏ టైం కనేది మొత్తం మనకు రీస్టోర్ అయిపోతుంది. చూడండి, అండ్ బ్యాక్ వచ్చేసి ఓకే, బ్యాక్ వచ్చేసి జనరల్ కాల్ లాగ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 1 ఇయర్ డేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏ ఇయర్ నుంచి వెళ్ళి అంటే 1 ఇయర్ లోపల మీకు ఏ మంత్స్, 1 మంత్ 2 మంత్స్ మధ్యలో కాల్స్ కావాలా, లేకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి మధ్య కాల్స్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాల్ లాగ్ డీటెయిల్స్, ఓన్లీ డిసేబుల్ కాల్స్, ఓన్లీ రిసీవ్ కాల్స్, ఓన్లీ మిస్డ్ కాల్స్. నేను కాల్ లాగ్ డీటెయిల్స్ అని పెడుతున్నాను. ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చేయండి, ఎంటర్ చేయండి, ఫైల్కి నేమ్ ఇచ్చేయండి. ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని క్లిక్ చేయండి. కానీ ఇక్కడ మీకు పర్మిషన్ అడుగుతుంది, అలో చేయండి. ఇక్కడ ప్లీజ్ వెయిట్ చెప్పుతుంది, వితిన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కావాల్సిన కాల్ డేటా అనేది వచ్చేస్తుంది. చూడండి, మొత్తం డేటా వచ్చేసింది, కాల్ రికార్డ్స్ మొత్తం, ఏ రోజు ఏ టైంకి, ఇక్కడ నేము, ఫోన్ నెంబర్, టైము, ఏ రోజు ఏ టైంకి ఎంతసేపు మాట్లాడాము, అది అవుట్ గోయింగ్ ఇన్కోయింగ్ మిస్డ్ కాల్ అని మొత్తం చూపెడుతుంది. చూడండి, కాల్ డేటర్స్, మీరు మొబైల్లో డిలీట్ చేసిన కాంటాక్ట్స్ మొత్తం ఇక్కడ మీకు రిస్టోర్ అయిపోతాయి పీడిఎఫ్ ద్వారా. ఈ వీడియోలో మనం అనుకోకుండా డిలీట్ చేసిన ఎస్ఎంఎస్ కానీ కాంటాక్ట్స్ కానీ రిస్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.